హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. వాల్మీకి పాటకు వందల కొద్ది బిందెలు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ సినిమాలో పూజా హెగ్డే, తమిళ హీరో అథర్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో వరుణ్ తేజ్ మేకోవర్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా ప్రమోషన్స్ కూడా పవర్ఫుల్ గా ఉన్నాయి. హరీష్ తనకు గట్టి పట్టుండే మాస్ డోనర్ లో సినిమా చేస్తుండటంతో ఎలాగైనా హిట్ గా మలచాలని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలలో భాగంగా వాల్మీకి కోసం ఒక కత్తి లాంటి పాటను రీమిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా దేవతలో ఎల్లు వచ్చి గోదారమ్మ పాటను వాల్మీకి కోసం రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. ఆ పాటలో ఎవర్ గ్రీన్ జోడి శోభన్ బాబు, శ్రీదేవి ఆడిపాడారు. ఆ పాటను గోదావరి ఒడ్డున చిత్రీకరించినప్పటికీ సెట్ ప్రాపర్టీగా వందల కొద్ది బిందెలను వాడడం అప్పట్లో ఒక సెన్సేషన్. బిందెలతో అలాంటి ఫీల్ తీసుకురావచ్చని అప్పటి వరకు ఎవరికి తెలియలేదు. ఇప్పుడు ఈ పాటను వరుణ్ తేజ్ పూజా హెగ్డేలపై చిత్రీకరిస్తున్నారట. మరి ఈ పాటకు కూడా హరీష్ వందల కొద్ది బిందెలు వాడతారేమో చూడాలి. ప్రస్తుతం ఈ పాటను రాజమండ్రి దగ్గర గోదావరి ఒడ్డున చిత్రీకరిస్తున్నారట. తమిళ సూపర్ హిట్ ఫిలిం జిగర్తాండకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ ఒక నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 14 Reels+ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 20 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.